శ్రీకాకుళం జిల్లాలో గంజాయి ఆక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని విశాఖపట్నం రేంజ్ డిఐజీ ఎల్కేవి రంగారావు పేర్కొన్నారు. హెచ్ఆర్ల ఆర్మ్ రిజర్వ్ పోలీస్ మైదాన ప్రాంగణంలో ఉన్న డంపింగ్ యార్డ్ వద్ద జిల్లాలో పలు పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులలో గంజాయిని డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వీర్యం చేశారు. డ్రగ్ డిస్పోజల్ కమిటీ చైర్మన్ గా విశాఖపట్నం రేంజ్ డిఐజీ ఎల్కేవి రంగారావు, సభ్యులుగా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి, శ్రీకాకుళం జిల్లా ఎస్పీ అమిత్ బర్దురా వారి స్వీయ పర్యవేక్షణలో మెలయాపుట్టి కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లకు సంబంధించిన 4 కేసులలో స్వాధీనం చేసుకున్న గంజాయిని తనిఖీ చేసి బరువు తూయించి నిబంధనల ప్రకారం నిర్వీర్యం చేశారు. శ్రీకాకుళం జిల్లాలో 2019 2020 సంవత్సరాల్లో సీజ్ చేసినటువంటి కేసుల్లో 4 కేసులకు సంబంధించి సుమారుగా 987 కేజీల గంజాయిని డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో తిరిగి మళ్ళా వేయమెంట్ అది చూసి ప్రాపర్గా డిస్పోజ్ చేసి ధ్వంసం చేయడం జరిగింది. దీని విలువ మన ప్రాంతంలో దాదాపుగా 50 లక్షలు ఉంటుంది, మళ్ళీ బయటికి వెళ్ళి ఎక్కువగా ఉండొచ్చు. ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేసేది, పిల్లల్ని జాగ్రత్తగా గమనించండి. ఎవరు కూడా ఈ గాంజా వాడకం దారిని ఎవరు కూడా పడకూడదు. పిల్లలు ముఖ్యంగా విద్యార్థులు కానివ్వండి, లేకుంటే మత్తుకు బానిసలేని వాళ్ళు కానివ్వండి, వీళ్ళని జాగ్రత్తగా గమనిస్తూ ఎవరు కూడా వీటి యొక్క వాడకం జోలికి పోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఎక్కడైనా సరే ఇలాంటి వ్యాపకం కానీ వ్యాపారం కానీ కనిపిస్తే వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం.